చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్ గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్ లో పొందవచ్చు. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడేస్ హెల్త్ అండ్ బ్యూటీ. ఒక్కసారి తింటే చాలు, వందేళ్ళు వచ్చినా శారీరక బలహీనత, అలసట, రక్తహీనత అనేవే ఉండవు. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా రక్తహీనత, బలహీనత, అలసట వంటివి కనిపిస్తున్నాయి. అయితే సరైన పోషకాహారం తీసుకోకపోవటం, జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో రక్తహీనత సమస్య కూడా అధికంగానే ఉంది. అయితే వయసు పెరిగే కొద్ది వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలను నివారించుకోవటానికి ఈ చిట్కా అనేది చాలా బాగా సహాయపడుతుంది. అయితే ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవటానికి మనకి ముందుగా కావాల్సింది శనగలు. శనగలని పేదవాణి బాదం అని కూడా పిలుస్తారు. ఈ శనగలలో ఐరన్ అనేది సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్యను నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే శనగలలో ఐరన్, కాపర్, జింక్, విటమిన్, సోడియం అనేవి సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ అనేది జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది. అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి ఈ శనగలు మంచి ఆహారం అని చెప్పుకోవచ్చు. శనగలలో ఎమినో యాసిడ్స్, క్రిప్టోపిన్, సెలోటోనిన్ ఉండటం వలన నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. వీటిని రెగ్యులర్గా తినటం వలన శనగల ద్వారా వచ్చే శరీరానికి అవసరమైన ప్రోటీన్ అనేది అందుతుంది. దీనివల్ల మనకి అలసట, నీరసం అనేది లేకుండా చేస్తుంది. అంతేకాకుండా శనగలలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉండటం వలన శరీరానికి బలాన్ని అందిస్తుంది. అలాగే శనగలలో ఐరన్, ప్రోటీన్స్, మినరల్స్ అనేవి సమృద్ధిగా ఉండటం వలన శరీరానికి అవసరమైన ఎనర్జీ అనేది అందిస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ స్ట్రాంగ్గా మార్చి ఎప్పుడూ ఎనర్జీగా ఉంచటానికి కూడా ఈ శనగలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి. శనగలలో ఉండే ఫాస్ఫరస్ హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి కూడా సహాయపడతాయి. అలాగే తర్వాత మనకి కావాల్సింది కిస్మిస్. కిస్మిస్ అనేది చూడటానికి చిన్నగా సన్నగా ఉన్న, ఇందులో పోషకాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ బి, ఐరన్, పొటాషియం అనేవి సమృద్ధిగా ఉంటాయి. ఇవి చాలా టేస్టీగా ఉండటమే కాకుండా తేలికగా కూడా తినవచ్చు. అయితే కార్బోహైడ్రేట్స్ కావాల్సిన మోతాదులో ఇందులో ఉంటాయి. దాంతో రోజంతా కావాల్సిన ఎనర్జీ అనేది అందిస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థం వంటివి రక్తహీనత సమస్యను దరిచేరకుండా కాపాడుతాయి. జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. వీటిని క్రమం తప్పకుండా ప్రతిరోజు 4 నుంచి 5 కిస్మిస్లను తీసుకోవటం వలన శరీరంలోని వ్యర్థాలు అన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. అలాగే అలసట, నీరసం ఏమీ లేకుండా ఉంటాయి. అలాగే తర్వాత మనకి కావాల్సింది అంజీరా. అంజీరాలో విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B2, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. నిద్రలేమి సమస్యకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే శారీరక బలహీనతను తొలగిస్తుంది. ఈ అంజీరాలో ఐరన్ అనేది సమృద్ధిగా ఉంటుంది. అయితే రక్తహీనత సమస్య ఉన్నవారికి ఇది మంచి ప్రయోజనకారి అని చెప్పవచ్చు. ఇది కాస్త అలసటగా ఉన్నప్పుడు అంజీరా తింటే అలసట అనేది తొలగిపోతుంది. అంతేకాకుండా నీరసం, నిస్సత్వ లేకుండా ఎనర్జీగా కూడా ఉంటారు. ఇది కాస్త రేట్ ఎక్కువే అయినా ఎక్కువ ప్రయోజనాల్ని మనకి అందిస్తుంది. ఇప్పుడు ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ శనగలను యాడ్ చేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 కిస్మిస్లను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 అంజీరాను కూడా యాడ్ చేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ని పోసుకొని 1 రాత్రి మొత్తం అలాగే నానపెట్టుకోవాలి. తర్వాత రోజు ఉదయం నిద్ర లేవగానే ఈ వాటర్ కలర్ అనేది కూడా చేంజ్ అవుతుంది. ఇవన్నీ బాగా నానుతాయి, అంటే ఇందులో ఉండే పోషకాలన్నీ ఈ వాటర్లోకి వస్తాయి. ఇలా ఉదయం పరగడుపున ఈ వాటర్ని తాగి ఈ శనగలు, కిస్మిస్, ఈ అంజీరాను కూడా తినేయాలి. ఇలా క్రమం తప్పకుండా 10 రోజులు చేయటం వలన శరీరంలో బలహీనత తొలగిపోవటమే కాకుండా రక్తహీనత, నిద్రలేమి, అలసట వంటి సమస్యలు ఏమీ లేకుండా రోజంతా ఎనర్జీగా కూడా ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.